ఒకవైపున హమాస్ తీవ్రవాదులు వాళ్ళకి మొనదాకా దమ్ముంటే గాజాలోకి అడుగు పెట్టారు ఇజ్రాయల్ సైన్యం అడుగు పెడితే అంత చూస్తామన్నారు తెరా చూస్తే ఇజ్రాయల్ సైన్యం అడుగుపెట్టాక ఇజ్రాయల్ సైన్యం డెబ్బై మంది చనిపోతే వీళ్ళు పన్నెండు వేల మంది చచ్చిపోయారు అయితే వాళ్ళందరినీ పౌరులు అనే ఖాతాలు వేసారు వీళ్ళు ఎంతమంది చచ్చిపోయారో చెప్పుకోవాలి అదొక మాస్టర్ గేమ్ మైండ్ గేమ్ ఆ తర్వాతన సంప్రదింపులకి ఆడుకున్నది కతార్ని వీళ్ళే ఖతార్ని ఇజ్రాయెల్ ఏం బతినిలాడలా అమెరికా ఏం బతినిలాడ్లా ఖతారే బతినలాడింది ఇతర దేశాలు ఇజ్రాయెల్ చేత కాల్పుల విరమణ కావాలని ఎందుకంటే అమాస్తరాజులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఉన్నోళ్ళు మూడు మంది పోయారు మిగతా వాళ్ళు జనంతో కలిసి పారిపోయారు జనం ముసుగులో వాళ్ళని మళ్ళీ కొంతమందిని వెనకబట్టి రావాలి యుద్ధం చేయడానికి కాబట్టి ఈ సంధి సమయం దాంట్లో వీళ్ళకి కూడా కొంతమంది బందీలు అవుతారు కాబట్టి ఒప్పుకుంది ఇజ్రాయల్ ఇప్పుడు దానికి చూశారా మా గొప్పతనం అని ఒక పక్కన హమాస్ అంటుంటే ఇప్పుడు దానికి తోడుగా అక్కడే ఉన్నటువంటి మరొక సంస్థ అయినటువంటి ఇస్లామిక్ జిహాద్ కూడా అది మా గొప్పతనం అని చెప్పుకుంటుంది అంటే వీళ్ళు కింద పడ్డా పైచేయి మాదేని అంటుంటారనమాట